ఇందులో మీ మామయ్య వస్తున్నారట. మామయ్య మామయ్య ఇప్పుడే డీఎస్పీ తాతయ్య ఫోన్ చేశారు, కేసు బ్రహ్మాండంగా వాదించా ఉంటదా. అందుకే జూనియర్, సిస్టర్ మోహన్ చూడు అక్టోబర్ లో పొంగిన కృష్ణానదిలా ఎలా ఉందో. ఈ అమ్మాయి ఎవరు మామయ్య? పోతానని సిబిఐ ఆఫీసర్. ఈ కేసులో నాకు హెల్ప్ చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చింది. బాబు అమ్మాయి చెప్పిందో లేదో రేపు మేము వ్రతం చేసుకుంటున్నాం, మీరందరూ తప్పకుండా రావాలి. నేనా? మీరొస్తున్నారా? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓ మై గాడ్, 106 డిగ్రీలే, ఇంకో 2 డిగ్రీలు పెరిగితే పోతరా. సుబ్బే, నువ్వు ఎంబీబీఎస్ చదివినవా? చదివాను సార్. సచ్చినోడు బతుకుతాడా? సచ్చిన బతకడు. ఆడి చంపి లోయలో వారనుకున్నావు, మళ్ళా బతికొచ్చి కోర్టులో గడగడగడగడవాడించిండు. ఇంపాసిబుల్. పాసిబుల్? బతికుండు. ఆడు యమజాతకుడన్నా, ఆడిని మనం ఎన్నిసార్లు చంపినా మళ్ళీ బతికొస్తాడు. నీ దగ్గర సైనైడ్ ఇంజెక్షన్ ఉందా? ఉంది. అది ఇచ్చిండి చంపి. ఆడపిల్లని నా కంటికి ఎంత అందంగా కనిపిస్తున్నావు, మా మాయ కంటికి ఎలా కనిపిస్తావు. గురుగారు తిన్నాక అడుగు, ఈ వ్రతం ఎందుకు చేసుకుంటారు? ఈ వ్రతం ఎవరు చేసుకున్నా నిత్య సుమంగళిగా ఉంటారు. అమ్మా ముత్తైదులు గాజులు తొడగండి. అవ్వకుండా చెడగొట్టావన్న కోపంతో నిన్ను వెంటాడాను. శిరీష్ నువ్వు ప్రేమిస్తున్నావని తెలిసి మీ పెళ్లి చెడగొట్టాలనుకున్నాను. ఇప్పుడు మీ పెళ్లి కుదిరింది కదా, నన్ను వదిలి. ఆ పెళ్లి జరగదా? ఎందుకు జరగదు? నేను చచ్చిపోతాను గనుక నేను తాగిన మత్తులో మాట్లాడడం లేదు. దేవుడు సాక్షిగా చెప్తున్నాను, వచ్చే ఆదివారంలో గానే చచ్చిపోతాను. నాలో భయంకరమైన వ్యాధి ముదిరిపోయిందని డాక్టర్లు చెప్పారు. స్వర్ణ నాకు బతకాలనుంది, శిరీష్తో కలిసి పిల్లా పాపలతో 100 ఏళ్లు హాయిగా కాపురం చేయాలనుంది. అది జరగదు. ఈ సాయం చేయవలసింది కన్నీటితో కాదు, తవ్వింపుతో. నీకెంత కావాలో అంత డబ్బా, ఇదిగో ఈ బ్లాంక్ చెక్ మీద రాసుకో. వెళ్దావా? ఇంకా టైం ఉందిగా మానవుడా. అంతా విన్నాను, నేను కూడా నీకు సాయం చేస్తాను. ఇదేంటమ్మా, 4 సంవత్సరాలు మా క్లబ్ లో పనిచేస్తాను, అగ్రిమెంట్ మీద సైన్ చేసి సడన్ గా మానేస్తానంటే ఎట్లాగమ్మా? అనుకోకుండా నా పెళ్లి కుదిరింది. లాయర్ శివాజీ గారికి నాకు వచ్చే ఆదివారం పెళ్లి,
లాయర్ శివాజీ నేనమ్మా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నది. నువ్వు పెళ్లి కూతురు అయితే మరి వాళ్ళిద్దరు ఎవరమ్మా? ప్రభు, మీ లాలాజలముతో వైతరణి నదికి వరదలు వచ్చు ప్రమాదము ఉన్నది. నీవు మూయము చిత్తము కుమారా. తండ్రి, దినదినము మీ ఆరోగ్యము క్షీణించుతున్నది. ఆరోగ్యము లెస్సగా ఉన్నది, మీ పరిపాలన నిద్రపోవచ్చున్నది. మేము గమనిస్తూనే ఉన్నాం. మీరు ఈ సింహాసనము దిగిన దగ్గర నుండి మీ మతి గతి తప్పినది. మా మతి గతి తప్పలేదురా. మనము భూలోకమునకు పంపిన పూతన పిల్లలను కనుటకు ప్రయత్నించుతున్నది. అందులో తప్పేమున్నది? తమరు కుంతీదేవితో ధర్మరాజుని కనలేదా? మీ తండ్రి సూర్యుల వారు అదే కుంతీదేవితో కర్ణుని కనలేదా? నోరు విప్పిన చోమి చండాలపు కుటుంబ చరిత్ర గుప్పుమలు. లెస్స బలికిదివు మాత, లెస్స బలికిదివు. ఆయనను మా తండ్రి గారి ఆవేదన గ్రహించాం. మేమే స్వయంగా భూలోకమునకు వెళ్లి ఆ నరుణ్ణి పూతరుణ్ణి గడువు ముగియగానే తోడ్చుకొని వచ్చదాం. విచిత్రగుప్త ప్రభు, తక్షణమే బయలుదేరు. చిత్తం ప్రభు, థ్యాంక్ యూ. మీరిద్దరూ చేసిన సహాయం మర్చిపోలేను. అంకుల్, మావయ్య మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాడేంటి? అయ్యా ధర్మం! రే పిఠాపురం, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చేట్టుగా ఉంది, వెళ్ళి 10 రూపాయలు వేసరా. కాగితాలు దానం కాదు బాపు, జీవితాన్ని దానం చేయమని అడగడానికి వచ్చాను. ఎవరి జీవితం? నా జీవితం. మీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఏమిటి బ్రదర్, సిస్టర్ ని వెంటేసుకొచ్చా? అడ్రస్ తెలియని సిస్టర్స్ బావగారికి అతుక్కుపోతుంటే ఊడగొడదామని వచ్చాను. ఎందుకు చేస్తున్నారు ఇలా? ఏం చేశాను? సంస్కారవంతులయ్యారని నమ్మి మిమ్మల్ని చేసుకోవడానికి ఇష్టపడ్డాను. నేనేం సంస్కారం మర్చిపోలేదే. పాత పరిచయం ఉన్న అమ్మాయి, కొత్తగా నా జీవితంలోకి వచ్చిన అమ్మాయి, స్విమ్మింగ్ పూల్కి వెళదామంటే అలాగే అన్నాను, ఈత కొడదామంటే ఓకే అన్నాను, బీచ్ లో రౌండ్ వేద్దామంటే షూర్ అన్నాను. ఇంతలోనే నా శిలాన్ని మింగనం మింగేసిందా? ఒకరు తిరిగినా తిట్టినా పడుండే క్యారెక్టర్ కాదు అది. లగ్న పత్రిక రాస్తున్నా కదా, తలంచుకుని పెళ్లి పెట్టల మీద కూర్చుంటుందని అనుకుంటున్నారేమో. మళ్ళీ వాళ్ళతో కనిపిస్తే రాసుకున్న లగ్న పత్రిక మన పెళ్లి కోసం వెలిగించిన అగ్నిహోత్రంలో పారేస్తాను. మా జూనియర్ వల్ల వేసుకున్నావా? నీ సంగతి తేలుస్తానే. భుజించినప్పుడు మానవులు చూడరాదు, చూసి నన్ను అర్ధాకలికి గురి చేసి నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేంటి వినో తల్లి, ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లో ఉప్పు ఎక్కువైంది, అందుకని రెండు కలిపి తింటున్నా. రాబావారా, కూర్చో తిను. పిఠాపురం, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్ప లాగించు. పిఠాపురం, కడుపు నిండా తోసి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారం తినుచున్నారు.
నువ్వు అనుమానం తెరుచున్నావు. తిని కడుపు నిండిపోయింది. ఏమైంది పిఠాపురం? అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు? నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్ టపా టపా టపామని అలా పీకావు? నేనెక్కడ కొట్టాను రా? వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా. ఏమైందా? నువ్వు భయపడుతున్నావు? కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావేంద్రా? పిచ్చయ్య, వీడు దేయం పెట్టినట్టుగా ఉంది, భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు. పిఠాపురం, ఇలా చేస్తే రెండు పిఠాపురం అనుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, ఇది తిను తిను. Shaki!